వైవి సుబ్బారెడ్డి ఇక తప్పుకున్నట్లే. ప్రకాశం జిల్లాలో కీలకమైన ఒంగోలు ఎంపీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎవరు బరిలోకి దిగబోతున్నారు, అక్కడ ఎవరు దిగుతారంట? ఈ ప్రశ్నలే ఏ ఇద్దరు వైసీపీ నాయకులు కలిసినా చర్చకు వస్తున్నాయి. తన దూకుడుతో, నియంతృత్వపు ధోరణితో అటు పార్టీని ఇటు తన కెరీర్ ను ప్రశ్నార్థకం చేసుకున్నారు ప్రస్తుత ఒంగోలు తాజా మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. 2014 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డిపై భారీ విజయాన్ని నమోదు చేసిన వైవి అంతే రేంజ్లో భారీ దూకుడు ప్రదర్శించారు. తనకు ఎదురు లేదని, తనకు తిరుగు లేదని భావించారు. కింది స్థాయి నాయకులనే కాదు, జిల్లా స్థాయి నేతలను కూడా ఆయన పట్టించుకోలేదు. పైగా వస్తువుళ్ల రాజాగా పేరు తెచ్చుకున్నారు. దీనిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తిన తర్వాత వైసీపీ అధినేత జగన్ తన వంతుగా చెప్పి చూశారు. అయినా వైవీలో దూకుడు ఎక్కడా చల్లారలేదు. ఒక పక్క బాబాయ్, మరోపక్క పార్టీ, ఈ రెండు విషయాల్లోనూ ఓ క్లారిటీకి వచ్చిన వైసీపీ అధినేత జగన్ పార్టీ కన్నా తనకు బాబాయ్ ఎక్కువ కాదన్న నిర్ణయానికి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను తప్పించాలని నిర్ణయించుకున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ టికెట్ ఖాళీ కావడం ఖాయం. ఇక దీనిపై వైవీ కూడా మానసికంగా సిద్ధమైపోయారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగో టికెట్ రాదని నిర్ణయించుకున్న ఆయన నియోజకవర్గాల సమన్వయకర్తల విషయాలను చూస్తున్నారు. ఇటీవల వెలుగొండ ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేసినా ఆశించిన మేరకు పెద్దగా స్పందన లేదు. దీంతో ఆయన రాజకీయాలు ఇక అవుట్డేటెడ్ అయిపోయాయని అంటున్నారు. పోనీ ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరినైనా రంగంలోకి దింపుదామైనా ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో వైసీపీ ఇప్పుడు ఒంగోలులో నిఖార్సైన నేత కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ అసంతృప్తితో రగిలిపోతున్న మాగుంట శ్రీనివాసులరెడ్డికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఎప్పటి నుంచో ఉన్న పరిచయాలతో వైసీపీ రాష్ట్ర నాయకుడు, జిల్లా పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ బాధ్యతను తీసుకున్నట్లు తెలుస్తోంది. పలు దఫాలు మాగుంటతో మాట్లాడమే కాక ఆయనకు సన్నిహితంగా కుటుంబ సభ్యులుగా మెలిగే సహచరులతో నిత్యం టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలను చూస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి కూడా మాట్లాడారని సమాచారం. అలాగే జిల్లాలో కీలక నేత అయిన బాలినేని పార్టీ శ్రేణులతో బహిరంగంగానే ఆయనకు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పడం విశేషం. ఈ పరిణామాల నేపథ్యంలో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.